Hello friends, welcome back to the LTX classes. My name is Shyam. Darbavunara. January 14th, Hindu newspaper ke sambandhinchina konni mukhyamaina vocabulary discuss chestu vaatiki sambandhinchina konni synonyms antonyms ni kuda manam competitive exams ki kavalsina vidhanga nechukundamu ee video lo. Start chese mundu manandarki telisinatte recent ga SSC CGL notification release ayindi. జనరల్ గా సిజిఎల్ కి ప్రిపరేషన్ మనం కానీ కరెక్ట్ గా చేయగలిగితే సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ లాంటి ఎగ్జామ్స్ కూడా ఈజీగా రాయొచ్చు. అలాగే ఎటువంటి బ్యాంక్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న వారు, ఉదాహరణకి మనకి ఈ మంత్ లో జనవరి మంత్ లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రేడ్ బి నోటిఫికేషన్ కానీ రిలీజ్ అయితే, ఇలా వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కి ఎల్టీఎక్స్ క్లాసెస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే యూట్యూబ్ ఛానల్లో వేరియస్ టాపిక్స్ మీద రెగ్యులర్ గా కొన్ని ముఖ్యమైన వీడియోస్ మీకోసం షేర్ చేస్తున్నాము. మీరు చేయాల్సిందల్లా ఒకటి, రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ ఈ వీడియోస్ ని చూడండి. చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. రన్నింగ్ నోట్స్ రాసుకోవడం వల్ల రెండు అడ్వాంటేజెస్ ఉంటాయి. ఒకటి, మనం వింటున్నది చూస్తున్నది రాసుకుంటే బాగా గుర్తుంటుంది. రెండోది, మనం చూసిన వీడియో వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. చాలా మంది ఏం చేస్తారంటే వీడియో చూసేస్తారు కానీ నోట్స్ రాసుకోరు. ఆ తర్వాత ఏవైతే పాయింట్స్ వీడియోలో ఆ టైంకి వాళ్ళకి గుర్తుంది అనుకున్నారో కొన్ని రోజులకి మర్చిపోతారు. మనం ఆ మిస్టేక్ చేయకూడదు. ఫర్దర్ గా ఎల్టీఎక్స్ క్లాసెస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే యూట్యూబ్ ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ రాబోతున్నాయి, వెయిట్ చేయండి. ఈ లోపల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సంబంధించి ఎల్టీఎక్స్ క్లాసెస్ లో ఎటువంటి క్వైరీస్ ఉన్నా, బోత్ ఆన్లైన్ క్లాసెస్ గురించి కానీ ఆఫ్లైన్ క్లాసెస్ గురించి కానీ, మీరు ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి, 7893899553. వేరియస్ బ్యాచెస్ కి సంబంధించిన క్వైరీస్ కోసం మీరు ఈ నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. ముఖ్యంగా ఇంగ్లీష్ మాత్రం సపరేట్ గా నేర్చుకోవాలి. ఇంగ్లీష్కి ఏదైనా ఒక సపరేట్ బ్యాచ్ ఉందా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. అటువంటి వారి కోసం మీరు ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అనే బ్యాచ్ లో జాయిన్ అయితే లైఫ్ టైం కోచింగ్ తీసుకోవచ్చు. ఒకసారి ఫీజు మీరు పే చేస్తే రెగ్యులర్ గా మీరు ఇంగ్లీష్ క్లాసెస్ వినొచ్చు. ఇంగ్లీష్ మీద కాన్ఫిడెన్స్ వచ్చింది అనుకునేదాకా మీరు క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. సరే, ఇక ఈ రోజు అంటే జనవరి 14th కి సంబంధించిన హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన కొన్ని ముఖ్యమైన వొకాబులరీ డిస్కషన్ కి రెడీగా ఉన్నారా? మీ వొకాబులరీ బుక్ తో రెడీగా ఉన్నారా? జనవరి 14th 2022 అంటే ఈ రోజు హిందూ పేపర్ కి సంబంధించి మనం చూస్తున్నాము. లెట్స్ గెట్ ఇన్ టు ద డిస్కషన్ ఆఫ్ సమ్ వెరీ 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 ఇంపార్టెంట్ వొకాబులరీ. ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, ఎన్ని వర్డ్స్ నేర్చుకున్నామని కాకుండా గుర్తు పెట్టుకునేలాగా ఎన్ని వర్డ్స్ నేర్చుకున్నాము అంటే, మనం 100 వర్డ్స్ నేర్చుకున్నామా 50 వర్డ్స్ నేర్చుకున్నామా అన్నది కాదు, గుర్తు పెట్టుకునేలాగా ఎన్ని వర్డ్స్ నేర్చుకున్నాము అదొక్కటే ఇప్పుడు కూడా మన టార్గెట్ గా ఉండాలి, మర్చిపోకండి. సరే, పేజ్ నెంబర్ 1 లో మనం కానీ చూసినట్టయితే ఇక్కడ ఒక మంచి ఆర్టికల్ వచ్చింది. ఇది పాలిటిక్స్ కి సంబంధించిన ఆర్టికల్. ఈ విషయం మనందరికీ తెలుసు. సరే, ఈ ఆర్టికల్ చూస్తే విచిత్రమైన విషయం ఏంటంటే, గత 3 రోజుల డైలీ వొకాబులరీ క్లాసెస్ లో ఇదే ఆర్టికల్ ఇదే ఇన్ఫర్మేషన్ తో ఇదే వొకాబులరీతో వచ్చింది. ఈ ఆర్టికల్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే చూడండి, బీజేపీ సఫర్స్ యట్ అనదర్ బ్లో ఇన్ ఉత్తరప్రదేశ్ యాజ్ 3rd minister క్విట్స్. 3rd మంత్రి కూడా బీజేపీ నుంచి రిజైన్ చేశారట. ఇది బీజేపీకి ఒక దెబ్బ అని చెప్తున్నారు. నిన్న చెప్పిన వొకాబులరీ క్లాస్ లో, మొన్న చెప్పిన వొకాబులరీ క్లాస్ లో కూడా వచ్చింది బ్లో. అయితే బ్లో అనేది మనం నిన్న మొన్న చూసాము, దానికి దగ్గరగా ఉండే ఒక పదాన్ని కూడా మనం డిస్కస్ చేసుకున్నాము, జోల్ట్. బ్లో అన్న జోల్ట్ అన్న ఒకటే. అయితే నాక్ అంటే కూడా దెబ్బ. అయితే ఇక్కడ నాక్ అనేది ఫిజికల్ గా ఎవరైనా ఎవరినైనా కొడితే నాక్ అంటాము. అలా కాకుండా ఆటోమిపాల్ అయినా, ఎదురు దెబ్బ తగిలినా, సర్ప్రైజ్ అయినా, ఆశ్చర్యానికి గురైనా కూడా బ్లో లేదా జోల్ట్ అనే వొకాబులరీ మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇలా మనం రిపీటెడ్ గానే నేర్చుకోవాలి. చాలా మంది అనుకుంటారు, సార్ రిపీట్ ఎందుకు చేస్తున్నారు, మాకు చెప్పినవే ఎందుకు చెప్తున్నారు, కొత్తవి చెప్పండి అంటారు. కొత్తవి కూడా యాడ్ అవుతాయి కానీ పాతవి రిపీట్ చెయ్యాలి, లేకపోతే మర్చిపోతాం. సరే చూడండి, ఎక్యూజ్డ్. ఎక్యూజ్డ్ అంటే ఏంటంటే నిందించడం, విమర్శించడం అంటాం. ఎక్యూజ్డ్ అంటే ఏమంటాము? నిందించడం, విమర్శించడం అంటాం, బ్లేమ్ చేయడం అంటాం. మీకు ప్రపోజిషన్స్ అనే టాపిక్ మనం నేర్చుకున్నప్పుడు అందులో నేను మీకు చెప్తాను, కామన్ గా ఎక్యూజ్డ్ కి ప్రపోజిషన్ ఆఫ్ వస్తుంది అని చెప్తాను. ఏమంటాను? ఎక్యూజ్డ్ కి ప్రపోజిషన్ ఆఫ్ వస్తుంది అని చెప్తూ ఉంటాను. తర్వాత చూడండి, థంపింగ్ మెజారిటీ అన్నారు. ఏ మెజారిటీ అన్నారు? థంపింగ్ మెజారిటీ. మెజారిటీ అంటే మన అందరికీ తెలుసు, థంపింగ్ మెజారిటీ అంటే భారీ విజయం లేదా చాలా ఎక్కువ డిఫరెన్స్ ఉంది అని చెప్తూ ఉంటాం కదా. అది చెప్పేటప్పుడు ఏమంటాము?
థంపింగ్ మెజారిటీ అంటాం. సింపుల్ గా చెప్పాలంటే హెవీ అంటాం. చాలా భారీ విజయం, ఓకేనా? చాలా భారీ విజయం. లేదు మీరు ఇంగ్లీష్ లో రాసుకుంటారు అంటే థంపింగ్ అంటే వెరీ హ్యూజ్, వెరీ లార్జ్ అని కూడా రాసుకోవచ్చు. ఏం రాసుకుంటారు? వెరీ హ్యూజ్ లేదా వెరీ లార్జ్ అని కూడా రాసుకోవచ్చు. ఇలా మన హెడ్లైన్స్ లో ఉన్న వొకాబులరీతో పాటు ఇంపార్టెంట్ వొకాబులరీ ఎక్కడ కనిపించినా కూడా వెంటనే దాన్ని మన బుక్స్ లో రాసుకోవడం చేసుకోవాలి. ఇక ఇదే సెంటెన్స్ లో మనం కానీ చూస్తే ఇక్కడ ఒక లాస్ట్ వర్డ్ ఒకటి కనిపించింది చూడండి, హెయిల్డ్ అనే ఒక వర్డ్ కనిపించింది చూడండి. హెయిల్డ్, హెయిల్ అంటే ఏంటి అంటే మనం అంటాం కదా వెల్కమ్ చేయడం అంటాం, హెయిల్డ్ హిమ్ అంటాము. వెల్కమ్, హెయిలింగ్ అంటే వెల్కమింగ్ సంబడి, ఓకేనా? హెయిలింగ్ అంటే ఏంటమ్మా, వెల్ అంటే నేను అక్కడ నుంచి వచ్చాను అని చెప్పడానికి కూడా హెయిల్ వాడతాం. ఐ హెయిల్ ఫ్రమ్ అంటాం. ఏమంటామండి? ఐ హెయిల్ ఫ్రమ్ బెంగళూరు, ఐ హెయిల్ ఫ్రమ్ విజయనగరం, అలా మనం మన ఊరి పేరు చెప్తూ ఉంటాం. ఇక ఇక్కడ ఒక హెడ్లైన్స్ కనిపించింది, రోజు కనిపిస్తూనే ఉంది. మన అందరికీ తెలుసు గత కొన్ని వారాలుగా కేసులు పెరుగుతున్నాయని మన అందరం కూడా చూసాం. సర్జ్ అంటాం. సర్జ్ అంటే ఏంటంటే ఇంక్రీజ్. ఏంటమ్మా సర్జ్? సర్జ్ అంటే ఏంటి? ఇంక్రీజ్. కేసులు పెరుగుతున్నాయని చెప్పడానికి మనం ఏమంటాము? ఇంక్రీజ్ అంటాము. దీనికి ఎన్ని వర్డ్స్ నేను రీసెంట్ గా చెప్పానో గుర్తుందా? సర్జ్కి నేను ఒక వర్డ్ చెప్పాను మీకు గుర్తుందా? స్పైక్ అన్నాను. స్పైక్ అన్నాను అంటే మరింతగా పెరగడానికి నిన్న ఒక వర్డ్ చెప్పాను, యాంప్లిఫై అన్నాను. గుర్తుందా? స్పైక్ అన్నాను, యాంప్లిఫై అన్నాను, సర్జ్ అన్నాను. మామూలుగా మనం మనీ గురించి మాట్లాడేటప్పుడు హైక్ అంటూ ఉంటాం. శాలరీలో హైక్ కావాలి అంటాము, హైక్ అంటాము. ఇలా అప్టిక్ అనే వర్డ్ నేను నిన్నే చెప్పాను మీకు. ఏంటి ఆ వర్డ్? అప్టిక్, UPTICK, అప్టిక్ అన్నాను. ఇలా రెగ్యులర్ గా వస్తున్న వర్డ్స్ నే మనం రిపీటెడ్ గా నేర్చుకోవడం అనేది చాలా అవసరం, ఓకేనా? ఇలా ఇక్కడ చూస్తే ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ లో చూడండి, లైక్ ఎవ్రీ వేవ్, లైక్ ఎవ్రీ వేవ్ ఇన్ ద పాస్ట్, గతంలో వచ్చిన ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లో లాగే కేసెస్ ఫ్యూయల్డ్ బై ద ఒమిక్రాన్ వేరియంట్ అన్నారు. ఫ్యూయల్డ్ బై అంటే అగ్నికి ఆజ్యం పోయడం అంటాం కదా, అలాగా ఫ్యూయల్డ్ బై అంటే సపోర్టెడ్ బై అంటాం, యాడెడ్ అంటాం, యాడెడ్ అంటాం. ఉదాహరణకి నా ప్రిపరేషన్ కి మీ గైడెన్స్ చాలా ఫ్యూయల్ చేసింది అని కూడా చెప్తారు. యువర్ ప్రిపరేషన్, యువర్ గైడెన్స్ ఫ్యూయల్డ్ టు మై ప్రిపరేషన్ అంటారు కొంతమంది అనమాట. ఇదిగోండి ఇప్పుడే చెప్పాను నేను, ఇప్పుడే చెప్పాను నేను స్పైక్ అంటాం. చూసారా? స్పైక్. స్పైక్ అంటే ఇప్పుడే చెప్పాను నేను, ఇంక్రీజ్ అంటాము. స్పైక్ అంటే ఏమంటాం ఐడియా ఫ్రెండ్స్? ఇంక్రీజ్ అంటాం. స్పైక్ అంటే ఏమంటాము? ఇంక్రీజ్ అంటాం. చూసారా? ఇంక్రీజ్. ఇలా మనం రెగ్యులర్ గా డిస్కస్ చేసుకునే వర్డ్స్ ఎప్పటికప్పుడు మనం రిపీటెడ్ గా నేర్చుకోవడం అనేది చాలా అవసరం ఉంటుంది. సరే, ఇలా ఈ కేసులు పెరుగుతున్నాయి అన్న ఆర్టికల్లో మనకి రెండు మూడు తెలిసిన వర్డ్సే వచ్చాయి. సరే, ఇక నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్ళి చూద్దాము, ఇంపార్టెంట్ వొకాబులరీ ఏమైనా ఉన్నాయేమో చూద్దాము. చూడండి ఇక్కడ చూసినట్టయితే ఒక మంచి వర్డ్ వచ్చింది చూడండి, తెలంగాణ స్టేట్ కి సంబంధించి. చూడండి, తెలంగాణ అర్జెస్ KRMV టు అలౌ ఇట్ టు అవైల్ డిపెండబుల్ వాటర్ ఫర్ SLBC అన్నారు. ఇందులో కరెంట్ అఫైర్స్ బిట్స్ కూడా ఉన్నాయి, వాటిని మనం తర్వాత మాట్లాడుకుందాము. ఇక్కడ అవైల్ చూడండి, అవైల్, AVAIL. అవైల్ అంటే చాలా మందికి తెలుసు, తెలియని వాళ్ళు ఉంటారు, వారి కోసం చెప్తున్నాను. అవైల్ అంటే యూటిలైజ్, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం. అవైల్ అంటే ఏమంటాము? యూటిలైజ్ అంటాం. అవైల్ అంటే ఏంటమ్మా? యూటిలైజ్. నేను ఎందుకు మూడు సార్లు రిపీట్ చేస్తున్నాను అంటే అలా రిపీట్ చేస్తేనే మీకు గుర్తుంటుంది, అవైల్ అంటే యూటిలైజ్. అయితే మీకు ప్రపోజిషన్స్ లో చెప్పుకుంటాం ఎప్పుడు కూడా, అవైల్ అనే ప్రపోజిషన్ ఎప్పుడొచ్చినా కూడా, అవైల్ అనే ప్రపోజిషన్ ఎప్పుడొచ్చినా కూడా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ వస్తుంది అంటారు. ఏమంటారు? రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ వస్తుంది అంటారు. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే సెల్ఫ్. ఇప్పుడు ఐకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఎవరు? మై సెల్ఫ్. హీకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ హిమ్సెల్ఫ్. షీకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ హెర్సెల్ఫ్. అలా తర్వాత వస్తుంది ప్రపోజిషన్ ఆఫ్. చూసారా? ఇది ఒక ఫార్ములా అనమాట. అవైల్కి ఎప్పుడు కూడా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ వచ్చి తర్వాత ఆఫ్ అనే ఒక ఇంపార్టెంట్ ప్రొనౌన్ కూడా, ప్రిపోజిషన్ కూడా వస్తుంది. అవైల్ అంటే ఏంటి అంటే సద్వినియోగం చేసుకోవడం, అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవడం అంటాం. అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవడం అంటాం. అర్జెస్ అంటే బలవంతం పెట్టడం. చాలా ఇంపార్టెంట్ ఇది, అర్జెంట్ ఇది అని చెప్పడానికి ఏమంటాం అంటే అర్జెంట్ అంటాం. అర్జెస్ అంటాం మనం, అర్జెస్ అంటాం. ఇక డిపెండబుల్, మామూలుగా పదం తెలిసిన పదం అయినా కానీ నేను సినోనిమ్ చెప్పడానికి దీన్ని అండర్లైన్ చేశాను. డిపెండ్ అంటే ఆధారపడ్డం, డిపెండ్ అంటే ఆధారపడ్డం. మరి ఆధారపడ్డానికి మరొక మంచి వర్డ్ ఉంది చెప్పమంటారా? రిలై అంటాం. డిపెండ్ అన్నా రిలై అన్నా ఒకటే,
ఆర్ఈఎల్వై గుర్తుపెట్టుకోండి. తెలిసిన వాళ్ళకైతే ప్రాబ్లం లేదు, తెలియని వాళ్ళు ఉంటారు వారి కోసం చెప్తాను. డిపెండ్ ఆన్ అన్న రిలై ఆన్ అన్న ఒకటే, డిపెండ్ ఆన్ అన్న రిలై ఆన్ అన్న ఒకటే, ఓకేనా? ఆధారపడడం. ప్రపోజిషన్ కూడా చెప్తున్నాను, మీరు ఫాలో అవుతున్నారా? డిపెండ్కి ఆన్ అంటాము, అలాగే రిలైకి కూడా ఆన్ అంటాము, డోంట్ రిలై ఆన్ అంటాము, డోంట్ రిలై ఆన్. ఇదిగోండి, ఇది చాలా ఇంపార్టెంట్ ఎక్స్ప్రెషన్ గా చెప్తాం దీన్ని. ఇన్ ల్యూ ఆఫ్, ఐఎన్ ఇన్ ఎల్ఐఈయు ల్యూ ఆఫ్, ఇన్ ల్యూ ఆఫ్ అంటాము, ఇన్ ల్యూ ఆఫ్. చూడండి, స్టేట్ సేస్ ఇట్ కెన్ యూస్ 45 టీఎంసీఎఫ్టీ ఇన్ ల్యూ ఆఫ్ గోదావరి వాటర్ డైవర్షన్ ఫ్రమ్ పోలవరం ప్రాజెక్ట్. ఇన్ ల్యూ ఆఫ్ అంటే ఏంటి అంటే, మనం దాన్ని మామూలుగా ఎలా చెప్తామంటే బదులుగా అంటాం, ఇన్స్టెడ్ ఆఫ్ అంటాం. ఇన్ ల్యూ ఆఫ్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్, ఇన్ ల్యూ ఆఫ్ బదులుగా, ఇన్స్టెడ్ ఆఫ్, ఓకేనా? కంజంక్షన్ అది. మనకి కంజంక్షన్స్ లో చాలా ఇంపార్టెంట్ రూల్స్ ఉంటాయి, అవి మన గ్రామర్ క్లాసెస్ లో కూడా మనం మాట్లాడుకుంటాము. ఇన్స్టెడ్ ఆఫ్ ఎప్పుడు వాడతాము, అలాగే ఇన్స్పైట్ ఆఫ్ ఎప్పుడు వాడతాము, అలాగే డిస్పైట్ కి ఇన్స్పైట్ కి డిఫరెన్స్ ఏంటి, అవన్నీ కూడా మనం చక్కగా మాట్లాడుకుంటాం అన్నమాట. సరే, ఇక్కడ చూడండి, డైవర్షన్ అనే ఒక వర్డ్ వచ్చింది. డైవర్షన్ అనే వర్డ్ నార్మల్ వర్డ్ అయినప్పటికీ కూడా నేను ఎందుకు అండర్లైన్ చేశానంటే, డైవర్షన్ కి రెండు సినోనిమ్స్ చెప్తాను చూడండి. అంటే మనం వెళ్తున్న దారి పక్క దారి పట్టడాన్ని ఎబిరేషన్ అంటాం, అంటే అబ్నార్మల్ అని కూడా అంటాము. డైవర్షన్ లేదా డీవియేషన్ అంటాం. రాసుకోండి, వీడియో పాస్ లో పెట్టుకుని వెంట వెంటనే రాసేసుకోండి. డైవర్షన్ అంటే ఏంటంటే ఎబిరేషన్ లేదా డీవియేషన్ అంటాము. డైవర్షన్ అంటే ఏంటమ్మా? ఎబిరేషన్ లేదా డీవియేషన్ అంటాం. ఎబిరేషన్ లేదా డీవియేషన్, ఎబిరేషన్ లేదా డీవియేషన్ అంటాం, డీవియేషన్. అంతేకాకుండా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం, డీరెయిల్ అని కూడా అంటాము. డీరెయిల్ దారి తప్పడం, దారి తప్పడాన్ని ఏమంటామంటే డీరెయిల్ అంటాం. ఇది దేనికైనా వాడతాం. కొన్ని కొన్నిసార్లు దేశంలో ఉన్న పరిస్థితి దారి తప్పుతోంది, లేదంటే పీస్ అండ్ హార్మనీ నెగిటివ్ దారిలో వెళ్ళిపోతుందని చెప్పేటప్పుడు కూడా డీరెయిల్ అంటాం. గుర్తుపెట్టుకోవాల్సిన పదాలు ఇవన్నీ కూడా. రెగ్యులర్ గా మనకి ఇవన్నీ రిపీట్ చేసుకోవాలమ్మా. ఈ రిపిటేషన్ చాలా మంది చేయరు, నేను చూస్తూ ఉంటాను. వొకాబులరీ అంటే చదివేయడమే తప్ప రిపిటేషన్ చేయరు. వాళ్ళు ఏమనుకుంటారంటే, ఎందుకు రిపిటేషన్, చదివేసుకుంటే గుర్తుంటుంది కదా అనుకుంటారు. గుర్తుండదు, మర్చిపోతారు. మెమరీ ఈజ్ మోర్ ఛాలెంజింగ్ దాన్ ద యాక్చువల్ కంటెంట్ ఇన్ వొకాబులరీ. అందుకే నేను వొకాబులరీని ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు రిపీట్ చేయడానికే నేను ఎప్పుడు కూడా ట్రై చేస్తుంటాను, రిపీట్ చెయ్యాలి కూడా. సరే, ఇక్కడ ఎన్హాన్స్డ్ అనే వర్డ్ వచ్చింది. నార్మల్ గా మన అందరికీ మాట్లాడేటప్పుడు కూడా తెలిసిన వర్డ్ అయినప్పటికీ చెప్తున్నాను. ఎన్హాన్స్ అంటే పెంచుట, ఎన్హాన్స్ అంటే డెవలప్ లేదా ఇంక్రీజ్ అంటాం. ఎన్హాన్స్, ఇదిగోండి, ఎన్హాన్సింగ్ వాటర్ యూటిలైజేషన్ అన్నారు. ఎన్హాన్స్ అంటే డెవలప్ చేయుట, పెంచుట. ఎన్హాన్స్ అంటే డెవలప్ చేయుట, పెంచుట అంటాం, ఇంక్రీజ్ అంటాం. ఎన్హాన్స్ అంటే డెవలప్ చేయుట, పెంచుట, ఇంక్రీజ్ అంటాం. ఏమంటాము? ఇంక్రీజ్, ఇంక్రీజ్. ఎన్హాన్స్ అంటే ఏంటమ్మా? ఇంక్రీజ్. ఇవన్నీ కూడా చూసారా ఎంత ఇంపార్టెంట్ గా మనం డిస్కస్ చేసుకుంటాం. ఇక ఇందాక చెప్పిన ఎక్స్ప్రెషన్ మళ్ళీ వచ్చింది, ఇన్ ల్యూ ఆఫ్ అంటే బదులుగా అంటాము, డైవర్షన్. ఓకేనా? చూసారా ఎన్నిసార్లు మనకి ఈరోజు వొకాబులరీ వస్తున్నాయి. ఎష్యూర్డ్, ఎష్యూర్డ్ అంటే భరోసా కల్పించిన. ఎష్యూర్డ్ అంటే భరోసా. ప్రామిస్డ్, ప్రామిస్ చేసిన. ఎష్యూర్డ్, ఇంత వాటర్ మీకు ఇస్తాము అని ఎవరైనా ఎవరికైనా మాట ఇస్తే, మాట ఇవ్వడాన్ని ఎష్యూరెన్స్ ఇవ్వడం అంటాం, భరోసా ఇవ్వడం అంటాం. మాట ఇవ్వడం ఏమంటాం? ఎష్యూరెన్స్ ఇవ్వడం అంటాం, లేదా భరోసా ఇవ్వడం అంటాం కదా. రైట్. ఇక ఇందులోనే మనం కానీ నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్ళి చూద్దాము. ఇంపార్టెంట్ వొకాబులరీ, మీరు చేయాల్సింది మాత్రం ఒకటే, ఎప్పటికప్పుడు మీరు వొకాబులరీని మీ బుక్ లో రాసేసుకోండి. లేకపోతే ఏమవుతుంది, వొకాబులరీ గుర్తు పెట్టుకోవడం కష్టమవుతుంది, మర్చిపోతారు మీరు. ఓకేనా? ఇదిగోండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ పిక్చర్ చూస్తే సంక్రాంతికి సంబంధించి మనకి ఒక పిక్చర్ కనిపించింది. ఈ పిక్చర్ లో కొంతమంది సంక్రాంతికి సంబంధించి కొన్ని ఊళ్ళల్లో, ముఖ్యంగా పల్లెటూరుల్లో, అక్కడ కూడా మనం నిన్న మాట్లాడుకున్న పిక్చర్ గురించి మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ వాళ్ళు వేసుకున్న వేషధారణ గురించి నేను నిన్న చెప్పాను, అది ఒకసారి మీకు నేను గుర్తు చేస్తాను. ఒకళ్ళు వేసుకునే వేషధారణ ఏమంటామంటే అటైర్ అంటామని చెప్పాను. ఇదిగోండి, వీళ్ళు అటైర్ చూడండి చాలా వెరైటీగా ఉంటుంది. సో ఇదిగోండి, అటైర్ అంటాం. అటైర్ అంటే ఏంటంటే వేషధారణ అంటాం. ఏంటమ్మా? వేషధారణ అంటాం వాళ్ళు. అంటే డ్రెస్సింగ్ స్టైల్ అంటాం, డ్రెస్సింగ్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్. ఓకేనా? రైట్. ఇలా ఇక్కడ చూస్తే
షార్న్ SHORN ఏంటమ్మా SHORN షార్న్ షార్న్ అనేది ఏంటంటే వెర్బ్ కి మూడో ఫామ్ అమ్మా వెర్బ్ కి మూడో ఫామ్ మనం యాక్చువల్గా షార్న్ అంటే ఎలా అంటాం అంటే కట్ చేయడం అంటాం లేదా బ్రేక్ చేయడం అంటాం ఎందుకంటే షార్న్ ఆఫ్ ద యూజువల్ ఫెస్టివ్ క్రౌడ్స్ అట్ శిల్పారామం ద ట్రెడిషనల్ గంగిరెడ్డు పెర్ఫార్మర్ పెర్ఫార్మ్స్ ఫీట్ కట్ అయిపోవడం అంటే బ్రేక్ అయిపోవడం అంటాం బ్రేక్ అయిపోవడం అంటాం కట్ అయిపోవడం అంటే ఏంటంటే బ్రేక్ అయిపోవడం అంటాం ఏమంటాము బ్రేక్ అయిపోవడం డివైడ్ అయిపోవడం అంటాం మనం డివైడ్ అయిపోవడం అంటాం ఓకే కట్ చేసిన కట్ అయినా అంటాం కదా అలా అనమాట ఆ తర్వాత మీకు ఒక మంచి వర్డ్ చూడండి SOMBRE సాంబర్ అనే ఒక మంచి వర్డ్ వచ్చింది SOMBRE ఏంటది SOM ఇక్కడ రాస్తాను చూడండి SOMBRE సాంబర్ సాంబర్ అంటే ఏంటంటే కొంచెం డల్ గా ఉన్న ఓకేనా అంటే ఎక్కువ మంది జనాలు లేరు అని చెప్తున్నారు అనమాట ఇక్కడ సో సాంబర్ అంటే ఏంటంటే డల్ గా ఉన్న డార్క్ అంటాం డార్క్ లేదా డల్ అంటాం సాంబర్ డార్క్ లేదా డల్ ఓకేనా రాసుకుంటున్నారు కదా డార్క్ లేదా డల్ అంటాం ఎందుకు డల్ గా ఉన్నారు అంటే జనాలు ఎక్కువ మంది లేరట రోడ్ల మీద ఎందుకు అంటే క్లౌడెడ్ బై కోవిడ్ తెలుసు కదా క్లౌడెడ్ కప్పేయడం అనమాట మేఘాలు కప్పేసినట్టు మనకి ఆకాశంలో మేఘాలు కప్పేసినట్టు కోవిడ్ అనేది ఇప్పుడు ఏమైపోయిందని సమాజాన్ని కప్పేస్తుంది కదా అలా అది చెప్పడానికి వాళ్ళు క్లౌడెడ్ బై కోవిడ్ అన్నారు ఆ హెడ్లైన్స్ చూడండి ఎంత బాగా రాస్తారో మనకి అందులో మంచి మంచి వొకాబులరీ కనిపిస్తూ ఉంటాయి మీరు పేపర్ ఎప్పుడు చదివేటప్పుడు ఏంటంటే హెడ్లైన్స్ తో చదువుకోండి ఈజీగా ఉంటుంది ఇదిగోండి ఇప్పుడే అనుకోకుండా చెప్పాను అదే వర్డ్ దొరికింది మనకి సిక్స్ కిల్డ్ యాస్ ట్రైన్ డీరెయిల్స్ ఇన్ నార్త్ బెంగాల్ అన్నాను అదిగోండి ట్రైన్ పటాలు తప్పిందట పటాలు తప్పడాన్ని ఏమంటామో చెప్పాను చూడండి డీ రెయిల్ పటాలు తప్పడం దారి మళ్ళడం దారి తప్పడం ఓకేనా డీ రెయిల్ చూసారా దారి తప్పడాన్ని ఏమంటాము డీ రెయిల్ అంటాం దారి తప్పడాన్ని డీ రెయిల్ అంటాం డీ రెయిల్ అది ఒక ఒక ట్రైన్ కి కూడా మనం యూజ్ చెయ్యొచ్చు నార్మల్ గా మనం దేని గురించైనా మాట్లాడేటప్పుడు కూడా మనం యూజ్ చేయొచ్చు ఇక్కడ చూసినట్టయితే ఒక లైన్ కనిపించింది చూడండి ద రైల్వే అథారిటీస్ ఫియర్ దట్ రైల్వే అధికారులు భయపడుతున్నారు ఏమనంటే ద నెంబర్ ఆఫ్ క్యాజువాలిటీస్ మే రైస్ క్యాజువాలిటీస్ అంటే మరణాలు క్యాజువాలిటీస్ మరణాలు డెత్స్ అంటే ఇక్కడ రాస్తున్నాను చూడండి సిఏ చూడండి క్యాజువాలిటీస్ అంటే అంటమా మరణాలు అంటాం క్యాజువాలిటీస్ సిఏఎస్యుఏ LTIES క్యాజువాలిటీస్ అంటే డెత్స్ ఓకేనా డెత్స్ కి మనం మార్బిడిటీస్ అని కూడా అంటాం మార్బిడిటీ అంతేకాకుండా ఫెటాలిటీ అని కూడా అంటాం మనం చెప్పుకున్న పదాలు చూసారా మరణాలకి ఇవన్నీ వర్డ్స్ ఫెటాలిటీస్ అంటాం సింపుల్ భాషలో చెప్పాలి అంటే డెత్స్ గా మనం పిలుస్తూ ఉంటాం డెత్స్ అంటాం చూసారా డెత్స్ అంటాం ఇలా మనకి ఎన్ని వర్డ్స్ తెలుసని కాదు రిపీటెడ్ గా వాటిని ఒక గ్రూపింగ్ చేసుకోవాలి వాటిని మనం ఎప్పటికప్పుడు గ్రూపింగ్ అని అలవాటు కానీ చేసుకుంటే బ్రహ్మాండంగా మనకి అవి గుర్తుంటాయని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు ఓకేనా ఆ తర్వాత ఇక్కడ కానీ చూసినట్టయితే ఒక మంచి వొకాబులరీ మీకు పరిచయం చేస్తాను చూడండి అన్వేల్డ్ UNVEILED అన్వేల్డ్ అన్వేల్డ్ అంటే లాంచ్ చేయడం అన్వేల్డ్ అంటే ఏంటంటే లాంచ్ చేయడం అంటే ఓపెన్ చేయడం అంటాం ఒక ఆ విషయాన్ని బయట పెట్టడాన్ని ఏమంటామంటే ఒక ప్రోగ్రామ్ ని లాంచ్ చేయడాన్ని ఒక విషయాన్ని బయట పెట్టడాన్ని ఏమంటామంటే అన్వెయిల్డ్ అంటాం అన్వెయిల్డ్ అంటే ఏంటంటే ఒక విషయాన్ని మొదలు పెట్టడం ఒక విషయాన్ని బయట పెట్టడం అంటాం ఒక విషయాన్ని మొదలు పెట్టడము ఒక విషయాన్ని బయట పెట్టడం ఏమంటామంటే మై డియర్ ఫ్రెండ్స్ అన్వెయిల్డ్ అంటాం అన్వెయిల్డ్ అంటే ఒక విషయాన్ని మనం మొదలు పెట్టడం లేదా బయట పెట్టడం అంటాం రైట్ ఇక్కడ కానీ చూసినట్టయితే నెక్స్ట్ పేజ్ లో మనకు ఒక మంచి వర్డ్ వచ్చింది ఎక్సోడస్ ఆఫ్ సంక్రాంతి క్రౌడ్ లీవ్స్ సర్టెన్ పాకెట్స్ డెసోలేట్ ఎక్సోడస్ అంటే ఎక్కువ మంది జనాలు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళిపోవడాన్ని ఎక్సోడస్ అంటాం దాని ఇంగ్లీష్ లో ఎలా చెప్తామంటే ఏ లార్జ్ మూవ్మెంట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ అంటాం ఏమంటామండి ఏ లార్జ్ డిపార్చర్ ఆఫ్ పీపుల్ అంటాం ఏ మాస్ డిపార్చర్ ఆఫ్ పీపుల్ అంటాం ఎక్కువ మంది ఒక ప్రదేశాన్ని నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళిపోవడాన్ని ఎక్సోడస్ అంటాం డెసోలేట్ అంటే ఏంటి సాడ్ గా ఉండడం డెసోలేట్ అంటే డల్ డెసోలేట్ అంటే డల్ అంటాము లేకపోతే ఏమంటాము సాడ్ అంటాం ఇందాక ఒక వర్డ్ చెప్పాను గుర్తుందా సాంబర్ అనే వర్డ్ కూడా కొంచెం దీనికి దగ్గరగా ఉన్న వర్డే అంటే ఈ రోజు మనకి చక్కగా సినోనిమ్స్ వచ్చాయి కదా సాంబర్ అన్నా డెసోలేట్ అన్నా కూడా సాడ్ లేదా డల్ అంటాము అంటే ఇక్కడ ఏమైందంటే
ఈ యొక్క కోవిడ్ పాండమిక్ వల్ల ఏమైందంటే సంక్రాంతిలో ఇప్పుడు కొంతమందికి జరిగే చిన్న చిన్న వ్యాపారాలు అవ్వచ్చు అవన్నీ కూడా ఎక్కువ జరగలేదని చెప్తూ వాళ్ళు ఈ సెంటెన్స్ ని రాశారనమాట. ఓకేనా, వాళ్ళు ఈ సెంటెన్స్ ని రాశారు. ఈ సెంటెన్స్ లో మీరు కానీ ఫస్ట్ సెంటెన్స్ లో చూసినట్టయితే ఈ ఆర్టికల్లో ఒక మంచి వర్డ్ వచ్చింది చూడండి, ఇదిగోండి. సెవరల్ పార్ట్స్ ఆఫ్ ద సిటీ బోరే, బోర్ అంటే భరించడం, అంటే చూశారు, ఎదుర్కొన్నారు. ఫోర్ లోన్ లుక్, ఫోర్ లోన్ FORLORN FORLORN ఫోర్ లోన్, ఫోర్ లోన్ అంటే బాధగా ఉన్న, సాడ్ అంటాం. ఫోర్ లోన్ అంటే ఏమంటామమ్మా, సాడ్, సాడ్. సరే ఎన్ని వర్డ్స్ వచ్చాయో మనకి ఫోర్ లోన్ అనే ఒక వర్డ్, రైట్. ఎందుకు సాడ్ గా ఉన్నాయంటే ప్రొవైడింగ్ ద యాన్యువల్ కాంట్రాస్ట్, ఈ యాన్యువల్ కాంట్రాస్ట్ టు ద హమ్ డ్రమ్ హబబ్ అంటాం. యాన్యువల్ కాంట్రాస్ట్ టు ద హమ్ డ్రమ్ హబబ్ అంటాం. ఇదేంటిది హమ్ డ్రమ్ హబబ్ అంటే? ఏం లేదమ్మా, ఎప్పుడు ఉండే, ఎప్పుడు ఉండే హడావిడికి, ఎప్పుడు ఉండే హడావిడికి ఈసారి పూర్తిగా భిన్నంగా ఉంది అంటాం. హమ్ డ్రమ్ హబబ్ అంటే ఏం లేదమ్మా, ఎప్పుడు ఉండే ఒక ఎగ్జైట్మెంట్ అమ్మా, అది లేకుండా ఈసారి అయిపోయింది అంటున్నారు. అది లేకుండా ఈసారి అయిపోయింది అంటున్నారు. ఎందుకు అలా జరిగిందంటే, ఓయింగ్ టు ద లార్జ్ నెంబర్ ఆఫ్ రెసిడెంట్స్ లీవింగ్ ఫర్ దర్ నేటివ్ టౌన్స్, సిటీస్ లో మొత్తం అంతా కూడా ఫోర్ లోన్ వాతావరణం కనిపించింది. ఫోర్ లోన్ అంటే సాడ్, డెసోలేట్ అంటే కూడా ఏమన్నాను, సాడ్. చూసారా, డెసోలేట్ అంటే కూడా సాడ్, సాంబర్ అంటే కూడా అలా వచ్చింది సాడ్. ఎస్పెషల్లీ ఎంటీ పాకెట్స్ ఫర్ ద రోడ్స్, ఎంటీ పాకెట్స్ ఫర్ ద, ఎస్పెషల్లీ ఎంటీ ఫర్ ద రోడ్స్ ఇన్ సర్టెన్ పాకెట్స్ టీమింగ్ విత్ మైగ్రెంట్స్ అన్నారు. చూసారా, టీమింగ్, టీఈఈ MING. నేను ప్రిపోజిషన్స్ క్లాస్ లో కూడా సర్వసాధారణంగా ఈ పదాన్ని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, టీమింగ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టీమింగ్ అమ్మా? టీమింగ్ అంటే ఏంటంటే నిండిపోయి ఉన్నావా, ఫిల్డ్ విత్ అంటాము. టీమింగ్ అంటే ఫిల్డ్ విత్, నిండిపోయి ఉన్నా. ఇంకా చెప్పాలంటే ఫ్రాట్ విత్ అని కూడా అంటాం. సందర్భం వచ్చింది కాబట్టి నేను మీకు ఇక్కడ ఒక దాన్ని సినోనిమ్ రాస్తాను. టీమింగ్ లాంటి వర్డ్ మరొకటి ఉంటుంది, ఫ్రాట్, FRAUGHT, ఫ్రాట్. చూసారా, ఫ్రాట్ అన్నా టీమింగ్ అన్నా నిండిపోయి ఉన్నా అంటాం. ఏమంటాము, నిండిపోయి ఉన్నా అంటాం. ఇదిగోండి, డెసోలేట్ అనే వర్డ్ రానే వచ్చేసింది. డెసోలేట్ అంటే సాడ్, ఏంటమ్మా డెసోలేట్, డెసోలేట్ అంటే ఏంటి అంటే సాడ్, డెసోలేట్ అంటే సాడ్. ఇలా మనకి హెడ్లైన్స్ తో మొదలుపెట్టి మనం ఎన్ని వీలుంటాయి ఆర్టికల్స్ నేర్చుకోవడం, ఎన్ని వీలుంటాయి వొకాబులరీ నేర్చుకోవడం అనేది చాలా అవసరం ఉంటుంది. ఇదిగోండి, కమ్యూటర్స్ అన్నారు. కమ్యూటర్స్ అంటే ప్రయాణికులు, సాధారణంగా రోడ్డు మీద ప్రయాణం చేసే వాళ్ళని ఏమంటామంటే కమ్యూటర్స్ అంటాం. ఈ వర్డ్ తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళు వీడియో పాస్ లో పెట్టుకుని వెంటనే దాన్ని మీరు రాసేసుకోండి. కమ్యూటర్స్ అంటే ఏంటంటే ప్రయాణికులు అంటాం. కమ్యూటర్స్ అంటే ఎవరమ్మా, ప్రయాణికులు, ప్రయాణికులు అంటాం, రైట్. ఇక్కడ ఇంకొక మంచి వర్డ్, గతంలో కూడా నేను చెప్పున్నాను ఈ వర్డ్, ఆర్టీరియల్ రోడ్. ఆర్టీరియల్ రోడ్ అంటే ముఖ్యమైన రోడ్డు, అంటే రోడ్ అంటేనే ముఖ్యమైన, మళ్ళీ ఆర్టీరియల్ రోడ్ అంటే మెయిన్ రోడ్ లాంటిది. అంటే ఏ రోడ్డు మీద అయితే సాధారణంగా జనసంద్రం ఎక్కువ ఉంటుందో ఆ రోడ్డు గురించి మనం మాట్లాడేటప్పుడు ఏమంటామంటే ఆర్టీరియల్ రోడ్ అంటాం, ఆర్టీరియల్ రోడ్. కమ్యూటర్ అంటే ఇందాకే చెప్పాను, ప్రయాణికులు అంటాం. ఇక డిప్లాయ్, DEPLOY, డిప్లాయ్ అంటే ఎవరినైనా ఎక్కడైనా ఒక పొజిషన్ లో మనం కానీ పెడితే వాళ్ళకు ఒక బాధ్యత అప్పగించి దానికి చెప్పేటప్పుడు ఏమంటామంటే డిప్లాయ్ అంటాం. డిప్లాయ్ అంటే ఏంటంటే పుట్ సంబడీ ఇన్ రెస్పాన్సిబుల్ పొజిషన్ అనమాట. ఇదిగోండి, ఇక్కడ ఒక మంచి వర్డ్ మీకు పరిచయం చేస్తాను చూడండి, డిజర్టెడ్ లుక్. ది ఏరియా నియర్ సైబర్ టవర్స్ వేర్స్ ఏ డిజర్టెడ్ లుక్. డిజర్ట్, డిజర్టెడ్ అంటే ఏంటంటే వదిలివేయబడ్డ, సాడ్, వదిలివేయబడ్డ, డల్ అంటే ఎలోన్ అంటాం. ఎలోన్ ఒంటరితనంలా ఉంది, ఒక ఒంటరిగా మిగిలిపోయింది అంటాం. ఒంటరితనానికి దగ్గర సంబంధం ఉన్న ఒక మంచి వర్డ్ చెప్తాను, సాలిటరీ అంటాం. సాలిటరీ అంటే ఒంటరిగా ఉన్నా, డల్ గా ఉన్నా అంటే సాంబర్ అని చెప్పాను. అలాగే ఫోర్ లోన్ అంటే కూడా నేను చెప్పాను, ఫోర్ లోన్ అంటే కూడా సాడ్, డల్. ఇలా రిలేటెడ్ వర్డ్స్ మనం చదువుకోవాలి తప్ప ఎక్కువ వర్డ్స్ చదువుకోవాలని కాదు. ఎప్పుడు కూడా రిలేటెడ్ వర్డ్స్ నే మనం రిపీటెడ్ గా చేసుకోవాలి. క్లాస్ అయిపోయేటప్పటికి, అంటే వీడియో పూర్తిగా చూసేటప్పటికి కనీసం మనకు ఒక 40 పదాలు రావాలి. 40 పదాల్లో కొత్త పదాలు ఐదే ఉన్నా పదే ఉన్నా సినోనిమ్స్ యాంటోనిమ్స్ ఎక్కువ మనం చదువుకోవాలి. ముఖ్యంగా ఎవరికి అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవారు. అలా కాకుండా సాధారణంగా
ఇంగ్లీష్ జనరల్గా నేర్చుకోవాలి అనుకుంటారు కదా కొంతమంది, వారు అనుకోండి డైరెక్ట్గా సినోనిమ్స్ యాంటోనిమ్స్ కాకుండా రోజు వర్డ్స్ మీనింగ్స్ మాత్రమే నేర్చుకుంటే సరిపోతుంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారైతే తప్పనిసరిగా సినోనిమ్స్ యాంటోనిమ్స్ మీద అధిక సమయాన్ని వెచ్చించారు. క్లాండెస్టైన్ అంటే రహస్య పూర్వకంగా, సీక్రెటివ్ అమ్మ. క్లాండెస్టైన్ అంటే ఏంటి? సీక్రెటివ్. క్లాండెస్టైన్ సీక్రెటివ్ రహస్య పూర్వకంగా. అక్కడ మంజా సేల్స్ కంటిన్యూస్ క్లాండెస్టైన్లీ అన్నారు. బ్యాన్ చేసినప్పటికీ కూడా సీక్రెట్ గా వాళ్ళు ఆ వ్యాపారం ఏదో చేసుకుంటున్నారట. దాన్ని చెప్పడానికి వాళ్ళు ఏమన్నారంటే క్లాండెస్టైన్లీ అన్నారు. ఏమన్నారు? క్లాండెస్టైన్లీ అన్నారు. ఇలా ముఖ్యమైన వర్డ్స్ అన్ని కూడా అందులో మనం డిస్కస్ చేసుకోవడం చూసాం. ఇక నెక్స్ట్ ఇదే సెంటెన్స్ మీరు కానీ చూసినట్టయితే, క్లాషింగ్ ఇట్ ఆన్ ద క్రేజ్ ఫర్ కైట్ ఫ్లయింగ్ డ్యూరింగ్ సంక్రాంతి ఫెస్టివిటీస్ సమ్ ఎర్రెంట్ ట్రేడర్స్ అన్నారు. ఈఆర్ఆర్ ఏంటి ఎర్రెంట్? ఎర్రెంట్ అంటే ఏంటంటే, నార్మల్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద యాక్సెప్టెడ్ కోర్సెస్ అంటాం. అంటే నేను మీకు ఇది ముందు తెలుగులో చెప్పి తర్వాత ఇంగ్లీష్లో కూడా చెప్తాను. ఎర్రెంట్ అంటే తప్పులతో కూడిన, అంటే చిన్న చిన్న తప్పులతో కూడిన అంటాం, ఎర్రర్స్ అంటాం అటువంటిదే అనమాట. అలా సో ఇది ఫార్మల్ లాంగ్వేజ్లో కూడా మనం దీన్ని యూజ్ చేస్తూ ఉంటాము. సరే, ఇలా మనం ఎన్ని వర్డ్స్ నేర్చుకున్నా కూడా వాటికి సంబంధించి మీరు రిపీటెడ్గా వాటి సినోనిమ్స్ యాంటోనిమ్స్ కూడా ఎన్ని వీలుంటే అని కలెక్ట్ చేసుకోండి. అలాని సినోనిమ్స్ యాంటోనిమ్స్ విషయంలో ఒకేసారి గుర్తుపెట్టుకోవాలని అనుకోకూడదు, స్లోగా అలవాటు అవుతాయి ఏదైనా కూడా. ఇదిగోండి ఇప్పుడే చెప్పాను క్లాండెస్టైన్ రహస్య పూర్వకంగా అన్నాను. హీడ్లెస్ HEEDLESS ఏంటమ్మా? హీడ్లెస్ HEEDLESS హీడ్లెస్ అన్నాను. హీడ్లెస్ అంటే ఏంటంటే బాధ్యతారాహిత్యం అంటాం కదా తెలుగులో, అలా అనమాట. బాధ్యతారాహిత్యం అంటే ఏంటంటే రెక్లెస్ అంటాం, బాధ్యత చూపించకపోవడం. రెక్లెస్ హీడ్లెస్ అంటే రెక్లెస్ అమ్మ, అంటే బాధ్యత లేకపోవడం, డిసిప్లిన్ లేకపోవడం, అలా బాధ్యతారాహిత్యం అంటాం కదా, అలా అనమాట. చూసారా, హీడ్లెస్ అనే వర్డ్ మంచి వర్డ్గా మనకు వచ్చింది. హీడ్లెస్ అంటే బాధ్యతారాహిత్యం అంటాం. నేను నెగ్లిజెన్స్ అని కూడా అంటాం, దాన్ని ఏమంటాము? నెగ్లిజెన్స్ అని కూడా అంటాం. ప్రిపోజిషన్స్ క్లాస్ లో కూడా మనం చెప్తూ ఉంటాము ఎంబార్క్డ్ ఆన్. ఎంబార్క్ అంటే ముఖ్య ఫోకస్ పెట్టడం, అంటే ముఖ్యంగా దాని గురించి చెప్పడం, హైలైట్ చేయడం అంటాం కదా అలా. ఎంబార్క్ చేయడం అంటే హైలైట్ చేయడం, దాని గురించి ప్రత్యేక దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టడం. ఎంబార్క్ ప్రిపోజిషన్ చూడండి, ఎంబార్క్ ఎప్పుడు కూడా ప్రిపోజిషన్ ఆన్ వస్తుంది. ఎంబార్క్డ్ ఆన్ అంటాం, ఎంబార్క్డ్ ఆన్ అంటామా? ఎంబార్క్డ్ ఆన్. ఇలా మనకి ఆర్టికల్లో చాలా మంచి వొకాబులరీ వచ్చాయి, వాటిని మీరు చదువుకోవాలి. బుక్లో రాసుకోవడం అనేది చాలా అవసరం, రైట్ ఫ్రెండ్స్? అలా మనం ఈరోజు అంటే జనవరి 14కి సంబంధించి కొన్ని ముఖ్యమైన వొకాబులరీని నేర్చుకునే ప్రయత్నం చేశాము. ఆఖరిగా ఈ ఆర్టికల్ చూసేసి వీడియోని ముగిద్దాము. మీరు మాత్రం వీలుంటే, టైం ఉంటే మీరు పేపర్లో మరికొన్ని ఆర్టికల్స్లో మరికొన్ని వొకాబులరీ కలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. మరింతగా వొకాబులరీ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. మియాన్ మిష్క్ మహల్ ఈజ్ ఎ పిక్చర్ ఆఫ్ నెగ్లెక్ట్ అన్నారు. ఇక్కడ మీరు పిక్చర్ చూస్తే కనిపిస్తుంది, అది ఒకప్పుడు ఒక ప్యాలెస్ అట, ఒక మహల్ అట. దాన్ని పూర్తిగా అందరూ వదిలేశారు. దాని యొక్క చరిత్ర 350 ఏళ్ళ చరిత్ర కలిగిన ఒక ఓల్డ్ ప్యాలెస్ అంట. ఇది హైదరాబాద్ సమీపంలో ఎక్కడ ఉందట. దీన్ని పూర్తిగా వదిలేశారని చెప్తూ దీని గురించి ఆర్టికల్ రాశారు. దీంట్లో ఖచ్చితంగా మనకి ఇటువంటి ఆర్టికల్స్ లో కొన్ని ముఖ్యమైన వొకాబులరీ కనిపించకుండా ఉండవు. సరే, మనం ఇందులో ఉన్న వొకాబులరీ కొన్ని డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాము. ఒకసారి మన ఆర్టికల్ లోపలికి వెళ్దాం. ఆర్టికల్ లోపలికి వెళ్తే ఈ ప్యాలెస్ అంతా దుమ్ము ధూళి మసితో నిండిపోయి ఉందట. ఆ పదాన్ని వాళ్ళు ఎంత అందంగా చెప్పారంటే సూట్ అనే ఒక వర్డ్ వాడారు. కవర్డ్ ఇన్ సూట్, SOOT. సూట్ అంటే ఏంటంటే మసి, దుమ్ము ధూళి మసి అంటాం కదా అలా అనమాట. సూట్ అంటే కరెక్ట్ గా తెలుగులో చెప్పాలి అంటే మసి, అలా గుర్తుపెట్టుకోండి మీకు అర్థమైపోతుంది. సూట్ అంటే ఏంట్రా అంటే మసి. ఇక దుమ్ము ధూళి చెత్త అవన్నీ చెప్పాలంటే డెబ్రిస్ అంటాం, వాటిని చెప్పేటప్పుడు డెబ్రిస్ అంటాం. అంటే ఆ బిల్డింగ్ అంతా కూడా దేంతో నిండిపోయిందమ్మా? సూటుతో నిండిపోయింది, డెబ్రిస్తో నిండిపోయింది. ఇప్పుడు ఒక బిల్డింగ్ ని పూర్తిగా పట్టించుకోకుండా వదిలేస్తే అది ఏమైపోతుంది? ఒక డంప్ యార్డ్ లాగా తయారైపోతుంది కదా. అదిగోండి డంప్ అన్నారు, ట్రాష్ అన్నారు, ఇక అన్ని అటువంటి పదాలే కనిపిస్తుంది. దాంతో పాటు పాములు కూడా ఉన్నాయట అక్కడ. సరే, ఇలా ఏంటంటే మనకి ఆ యొక్క పాత 350 ఏళ్ళ చరిత్ర కలిగిన ఆ ప్యాలెస్ ని కనీసం కొంచెమైనా దాన్ని మనం దాచుకుంటే బాగుండేది కదా, పూర్తిగా దాన్ని నెగ్లెక్ట్ చేసేసామట. ఇది
ఎవరి టైంలో కట్టిన బిల్డింగ్ ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ రాయడం జరిగింది. మనకి ఆ ఇన్ఫర్మేషన్ పక్కన పెడితే వొకాబులరీకి సంబంధించి మాత్రం మీరు మూడు పదాలు గుర్తుపెట్టుకోండి. సూట్ అనే పదం గుర్తుపెట్టుకోండి, మసి, డెబ్రిస్ అంటే దుమ్ము ధూళి అంటాం, డెబ్రిస్ అంటాము, ట్రాష్ అంటే కూడా దుమ్ము ధూళి చెత్త, ఇవన్నీ కూడా మనకి బాగా తెలిసిన వర్డ్సే. సూట్ అనే వర్డ్ కొత్త వర్డ్ అయ్యి ఉండొచ్చు, ఖచ్చితంగా దాన్ని మీరు బుక్ లో రాసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సరేనా ఫ్రెండ్స్, మరి ఈ రోజు మనం కొన్ని ముఖ్యమైన వొకాబులరీ చక్కగా డిస్కస్ చేసుకున్నాము. మీరు అవన్నీ మీ బుక్ లో రాసుకున్నారని అనుకుంటున్నాను. నేను ప్రతిరోజు కొన్ని ముఖ్యమైన వొకాబులరీ చెప్పడానికి గల రీజన్, ఎల్టీఎక్స్ క్లాసెస్ తరఫున ఎందుకు మనం కొన్ని ముఖ్యమైన వొకాబులరీ డిస్కస్ చేసుకోవాలంటే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వారు ఇంగ్లీష్ అనగానే ఎంతసేపు గ్రామర్ మీద పెట్టే ఆ యొక్క శ్రద్ధ వొకాబులరీ మీద పెట్టరు. ఆ మిస్టేక్ చేయడం వల్లే చాలా మంది అనుకున్న రిజల్ట్ సంపాదించలేకపోతున్నారు. మనం ఆ మిస్టేక్ చేయకూడదు. మనం ఏం చేయాలి అంటే, కంపల్సరీగా గ్రామర్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో వొకాబులరీకి అంతకంటే ఎక్కువ ఇంపార్టెన్సే ఇవ్వాలి. దాన్ని మాత్రం మీరు మర్చిపోవద్దు. మీ యొక్క వర్డ్స్ ఏవైతే నేర్చుకుంటున్నారో బుక్ లో మాత్రం వెంట వెంటనే రాసుకునే ప్రయత్నం చేయండి. ఎప్పుడు చెప్పేదే మళ్ళీ చెప్తున్నాను, మీ ఈ వీడియోలు మీకు ఏ అర్థమైంది, అర్థమైందా లేదా, మీ కమెంట్స్ ని చక్కగా పెడుతూ ఉండండి. కమెంట్స్ ని పెట్టడం వల్ల మాకు ఒక ఐడియా వస్తుంది, ఇంకా బెటర్ గా ఎలా చేయొచ్చు, ఇంకా దీన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి బెస్ట్ గా యూజ్ అయ్యేలాగా మరింత బాగా దీన్ని ఎలా మనం ఇంప్రూవ్ చేయొచ్చు అన్న ఐడియాస్ కూడా మాకు కూడా వస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. అలాగే డౌట్స్ ఏమున్నా కూడా కమెంట్ సెక్షన్ లో పెడుతూ ఉండండి. వి విల్ డెఫినెట్లీ రీడ్ యువర్ కమెంట్స్. రైట్ ఫ్రెండ్స్, ఈ రోజు చెప్పిన వొకాబులరీ అన్ని రాసుకున్నారు అనుకుంటున్నాను. నేను మిమ్మల్ని రేపటి డైలీ వొకాబులరీ క్లాస్ లో కలుస్తాను. వన్స్ అగైన్ అందరికీ కూడా హ్యాపీ భోగి అండ్ హ్యాపీ సంక్రాంతి టు ఆల్ ద ఫ్రెండ్స్ హూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో. 2022లో మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విషింగ్ యూ వెరీ గుడ్ లక్ అండ్ ఆల్ ద బెస్ట్. ఉన్నా మరి, బై ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్ యువర్ శ్యామ్ సార్.